ఒక అంశాన్ని డైవర్ట్ చేయాలంటే ఆ టైంకి ఒక స్ట్రాటజిక్ పాయింట్ డైవర్ట్ చేయాలి అప్పుడు అందరూ అటు ఆలోచిస్తారు అసలు పాయింట్ నుంచి డివియేట్ అవుతారు ఇదే ఎకో సిస్టమ్ ఎదుటి వాళ్ళ మెదళ్ళ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళని ప్రభావితం చేయడమే ఎకో సిస్టమ్ ఇందులో తెలుగుదేశం టీం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాబు టీం చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు నిన్న ఇరవై ఏడు కోట్ల రూపాయలు తెలుగుదేశం అకౌంట్లోనే పడ్డాయి అంటూ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో దాని మీద విచారించాలంటూ ఏసీబీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదన వినిపించగానే దాన్ని డైవర్ట్ చేస్తూ ఇది ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పారు దానికి వీల్డ్ కౌంటర్ ఇస్తూ ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఎస్బీఐ దగ్గర కోణాలు కానీ యూటీఐ దగ్గర కాదని చెప్పారు దాంతో అబ్బే ఇది వేరేది అన్నటువంటి కోణాన్ని తెలుగుదేశం తరఫున ఉన్న జర్నలిస్టులు హైలైట్ చేస్తూ వచ్చారు ఇవాళ కోర్టులో ఆ వాదనలు అయితే ఇది వేరే మొత్తం అన్నటువంటి వాదనల దగ్గరికి పోలేదు అసలు పాయింట్ ఏంటయ్యా అంటే ఇక్కడ ఇరవై ఏడు కోట్ల రూపాయలకి దీనికి సంబంధం లేదన్నటువంటి వాదన వినిపించడం బాబుగారికి సంబంధం లేదన్న వాదన వినిపించడం అంటే తన తెలుగుదేశం పార్టీ కార్యాలయం అకౌంట్లో పడినటువంటి డబ్బులు బాబుగారికి సంబంధం లేదన్న వాదనలు వినిపించారు దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకొచ్చారు మూడు వేల కోట్లు అన్నారు మూడు వందల డెబ్బై కోట్లు అన్నారు చివరికి ఇరవై ఏడు కోట్లు అంటున్నారు అన్నటువంటి ఇక్కడే జిమ్మిక్ ఎవరు ఇరవై ఏడు కోట్లే కొమ్ముకోవడం వల్ల మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు సిమెంట్స్ ఇచ్చి అని చెప్పింది అబద్ధం స్టిల్ నౌ బాబుగారు లాయర్లు ఇదిగో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు సిమెంట్స్ ఇచ్చింది అని కోర్టులో వాదించలేదు ఏసీబీ కోర్టులో అది చూపెడితే చాలు కదా కేసు కొట్టేస్తారు కదా ఏసీబీ కోర్టులో మూడు వేల మూడు వందల కోట్లు సీమెంట్స్ ఇచ్చినట్టు చూపించలేదు సిమెంట్సే దీనికి బాధ్యుల బాధ్యత సంస్థ అని చెప్పలేదు సీమెంట్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అని చెప్పారు పోనీ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మెషినరీ అది వాదించలేదు అది ఆధారాలు చూపించలేదు సీమెన్స్ అనే సంస్థ పేరుతో జీ జీవో ఇచ్చి అది తర్వాత వచ్చేటప్పటికి డిజైన్ టెక్ వెళ్ళింది ఆ డిజైన్ టెక్కి సంబంధించినటువంటి ఎంఓయూ గురించినే వాదనలు వినిపించారు కానీ సీమెంట్ సోడిదే డిజైన్ టెక్ సిమెంట్స్ వాడు ఇచ్చిన మూడు వేల మూడు వందల కోట్ల డిజైన్ టెక్ ఒకదని ఎక్కడ వాదించలేదు అది అసలు లాజిక్ అది అదేమంటే మూడు వేల మూడు వందలు అన్నారు ఎక్కడ అంటున్నారు అసలు పాయింట్ మూడు వేల మూడు వందలు వాళ్ళు చెప్పాలి కదా ఎక్కడ అన్నటువంటి నెంబర్ టూ ఇందులో ఎక్కడ అవినీతి జరగలేదు స్కిల్ సెంటర్లు ఉన్నాయి ఇది రాజకీయ ప్రేరేపితం స్కిల్ సెంటర్ అక్కడే ఉంది వాటిని పెట్టిన ఖర్చు ఎంత ఇచ్చిన డబ్బులు ఎంత డిజైన్ టెక్ ఇచ్చినటువంటి డబ్బులు స్కిల్లర్లోకి ఎందుకు వెళ్ళి ఆ స్కిల్లర్ అనేది ఎందుకు మూతపడిపోయింది అప్పుడే ప్రారంభం ఆ పైన ఎందుకు మూతపడిపోయింది ఇవి కదా లెక్కలు అవేమీ జరగలేదు ఇక్కడ అదే ఇక్కడ తెలివైనటువంటి ఎత్తుగడ